నమస్తే, విజన్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కక్షిదారులు కాలాన్ని డబ్బును వృధా చేసుకోకుండా రాజీ మార్గం ఎంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు సైతం దీని ద్వారా సత్వరం పరిష్కారం అవుతున్నాయని సునీత తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులు హైకోర్టుకు వెళ్లే అవకాశం లేదని ఆమె అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజకీయ అవకాశం ఉన్న అన్ని కేసులు పరిష్కరించుకొచ్చారని సునీత వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు రెండో న్యాయమూర్తి ప్రభాకర్, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కామిపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది. మన జిల్లాలో కూడా ఈరోజు జాతీయ నమస్కారాలు. ఈ సమావేశానికి వహించవలసిందిగా మా ప్రియతమ జిల్లా జడ్జి మేడం సునీత మేడం తరఫున మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరూ వచ్చినందుకు మీ అందరూ రెండవ శనివారం జాతీయ పరంగా లోకాదాలత్ నిర్మించడం జరుగుతుంది. దాన్ని నేషనల్ లోకాదాలత్ గా పిలుస్తున్నాము. దానిలో భాగంగానే ఈ సంవత్సరం మొదటిగా మార్చ్ నెలలో నిర్వహించి ఆ లోకాదాలత్ లో మన జిల్లా నుండి 1355 కేసులను డిస్పోజ్ చేయడం జరిగింది. గత వారం మన ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ అందరితో నిర్వహించినప్పుడు గత విడుదలలో 1355 గ్రామ వాలంటీర్ పోస్టులకు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇంటర్వ్యూ జరిగాయి. ఈడూరు, గుమ్మంపాడు, కొమ్మర, పాలి గ్రామానికి చెందిన అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించారు. 105 మంది అభ్యర్థులు కాను 92 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారని ఎంపీడీఓ బి వీరస్వామి తెలిపారు. ఆదివారం ఈడూరు, లక్ష్మీనారాయణపురం, ఉర్దలపాలెం గ్రామం చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్, సూపరింటెండెంట్ రంగమారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శక్తేశ్వరరావు, పంచాయతీరాజ్ ఏఈ చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు. సాగునీరు అందక అత్తిలిసి వారు బొందువారిపాలెం ఆయకట్టు ప్రాంత రైతులు ఇక్కడ పడుతున్నారు. నారుమళ్ళు పోసుకోవడానికి కూడా నీటి సరఫరా లేకపోవడంతో రైతాంగం కొనుగోలు పెడుతున్నారు. ఈ ప్రాంత ఆయకట్టుకు ముండికాలం నుండి గుర్రలకోట డ్రైన్ ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఈ డ్రైన్లోకి అత్తిలి గ్రామంలో మురుగునీరు కలవడంతో చెత్త వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. దీనికి తోడు గుర్రపుడక విపరీతంగా పెరగడంతో సాగునీరు సరఫరా ఆగిపోయింది. ప్రతి ఏటా ఈ ప్రాంతానికి సార్వ సాగులో నీటి ఎత్తడి, దాల్వ సాగులో ముప్పు బారిన పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో గుర్రాలకోట డ్రైన్ను అభివృద్ధి చేసి ఉంటే సాగునీటి సమస్య అంతగా ఉండేది కాదని అన్నారు. ముఖ్యంగా అత్తిలి గ్రామంలో మురుగునీటిని సాగు సరఫరా అయ్యే గుర్రాలకోట డ్రైన్లో కలపడంతో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, గాజు సీసాలతో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ఎద్దడితో ఆయిల్, విద్యుత్ మోటార్తో నీటిని తోడుకొని నారుమళ్ళు పోసుకునే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్తున్నారు. బొంతువారిపాలెంలో సుమారు 80 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. నారుమళ్ళకు నీటి సరఫరా లేకపోవడంతో బీటలు వాడుతున్నాయని రైతులు తెలిపారు. 2.5 కిలోమీటర్ల మేర గుర్రాలకోట విస్తరించి ఉంది. సాగునీటి సరఫరా అయ్యే గుర్రాలకోట డ్రైన్లోకి మురుగునీరు కలవకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామని తనకు సీఐ డిఎస్ చైతన్యకృష్ణ చెప్పారు. అత్తిలిలో శనివారం స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఐ చైతన్యకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా ఆటపాకకు చెందిన సోము వీర వెంకట శ్రీనివాసరావు 7.5 గా నిషేధిత గుట్కా ప్యాకెట్లను హోల్సేల్ షాపులకు విక్రయిస్తూ చేస్తుంటాడు. బీహార్ రాష్ట్రంలో మలంపూర్ నుండి రైళ్లలో గుట్కా ప్యాకెట్లు తీసుకువచ్చి కృష్ణా జిల్లా కైకులూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న హోల్సేల్ దుకాణాలకు చేరవేస్తుంటాడు. అక్కడ చిల్లర వ్యాపారస్తులు వారి వద్ద నుండి కొనుగోలు చేస్తుంటారు. శనివారం అత్తిలి రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి రైలు నుండి గుట్కా ప్యాకెట్లు ఉన్న సంచులను దిప్పి బొలేరో వాహనం ఎక్కించి కైకులూరు తరలిస్తుండగా స్థానికులు ఎస్ఆర్ రాజ్ కుమార్కు సమాచారం ఇచ్చారని, వెంటనే ఎస్ఆర్ రైల్వే స్టేషన్కు చేరుకుని బయలుదేరిన బొలేరో వాహనం తనిఖీ చేయగా అందులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు భారీగా కనిపించారని చెప్పారు. నిందితుడు సోము వీర వెంకట శ్రీనివాసరావు బలంపురంలో కొనుగోలు చేసిన గుట్కా ప్యాకెట్ సంచులో గుట్టలు కుట్టి ఎవరికీ అనుమానం రాకుండా రైళ్లలో సీటు కింద చేర్చి అక్రమ రవాణా చేస్తున్నాడని తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ ప్రాంతం నిర్మానుషంగా ఉండడంతో ఎవరికీ అనుమానం ఉండదని, గుట్కా ప్యాకెట్లు కలిగిన బస్తాలు ఇక్కడే దించి వాహనాలపై తరలిస్తున్నాడని చెప్పారు. పెద్దగా ప్రయాణికులు రద్దీ ఉండని అత్తిలతో పాటు ఆకివీడు, గురువాడ రైల్వే స్టేషన్లో రైలు నుండి గుట్కా ప్యాకెట్లు దించి వాటిని గమ్యస్థానానికి చేరవేస్తూ ఉంటాడని వెల్లడించారు.
సుమారు 9000 గుట్కా ప్యాకెట్లు ఉంటాయని, వీటి విలువ సుమారు 2.60 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న సోము వీర వెంకట శ్రీనివాసరావుతో పాటు వాహనంపై లోడ్ చేయడానికి వచ్చిన సోము సతీష్ బోయిన హరికృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, గుట్కా ప్యాకెట్లు బొలెరో వాహనాన్ని సీజ్ చేశామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ రాజ్ కుమార్, రైటర్ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిల్ రైల్వే స్టేషన్ సమీపంలో అత్తిల్ ఎస్ఐ గారికి రావడం సమాచారం మేరకు కైకలూరు మండలం, కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన అట్టపాక గ్రామానికి చెందిన సోము వీర వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో బరంపురం అనే ఊరి నుంచి రైల్లో గుట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్న ఇన్ఫర్మేషన్ రైడ్ చేయడం జరిగిందండి. ఈ సోము శ్రీనివాస్కి సోము సతీష్, బోయిన హరికృష్ణ అనే అదే గ్రామానికి చెందిన అటపాక్ గ్రామానికి చెందిన కైకలూరు దగ్గర అటపాక్ గ్రామానికి చెందిన ఇద్దరు సహకరించారు. ఇది ఏంటంటే ట్రైన్లో అక్కడ బరంపురంలో ఒడిశాలో నిషేధం లేదు గుట్కా, కాబట్టి అక్కడి నుంచి కొని ఈ కైకలూరు పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి పరిసర ప్రాంతాల్లో 2-3 హోల్సేల్ షాపులకు వేస్తారంట. ఈ వేసి పబ్లిక్లోకి వాళ్ళు చిల్లర వ్యాపారస్తులకు అమ్మటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇతను అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. వీళ్ళ ముగ్గురు మీద కేసు బుక్ చేయడం అండి. ఇందులో భాగంగా గుట్కా ఖైనీ ప్యాకెట్లు రెండు కూడా సుమారు 9000 ప్యాకెట్లు ఉన్నాయండి. వర్త్ వచ్చి సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మధ్యలో ఉంటాయి. వీటిని సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఒక బొలెరో వాహనం కూడా, ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసిన బొలెరో వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ లింక్ ఎక్కడి వరకైతే ఉంటుందో, ఈ ఎవరెవరికైతే ఎండ్ పాయింట్ కన్యూమర్ పాయింట్ వరకు కూడా కింద దీని చైన్ లింక్ అంతా కూడా మేము చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాం. తణుకులో జాతీయ లోక్ అదాలత్ను జిల్లా జడ్జి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 బెంచీలు ఏర్పాటు చేయగా 47 సివిల్ కేసులు పరిష్కరించి 1,43,07,000 రూపాయలు అందజేశారు. చెక్ బౌన్స్ కేసులు 71 కేసులు పరిష్కరించి 40 లక్షలు అందజేశారు. లిటిగేషన్ కేసులు 53 పరిష్కరించి 50,833 రూపాయలు చెల్లించారు. మొదటి బెంచ్లో న్యాయమూర్తులు చిరంజీవిరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రెండో బెంచ్లో న్యాయమూర్తులు ఎల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. న్యాయవాదులు భాస్కర్ మూర్తి, ఓఎస్ నాగేశ్వరరావు, కారు వెంకటేశ్వర్లు, తిరి సత్యనారాయణరాజు పాల్గొన్నారు. మరో బెంచ్లో న్యాయమూర్తి ఎన్ రాధిక పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జే సనత్ కుమార్ కోరారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వారే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. దరఖాస్తులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 5 సంవత్సరాలు ఒకే కళాశాలలో పనిచేసిన వారి సేవలను రెన్యువల్ చేస్తూ వారిని ఐటీడీఏ నాకు గుర్తింపు పొందే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో గల డిగ్రీ కళాశాలలో నియమిస్తామని అన్నారు. అటానమస్ కళాశాలలో పనిచేయడానికి పిహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఎల్ఈటీ ఉన్నవారే అర్హులని అన్నారు. అఖిల భారత బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం తణుకు డివిజన్ సర్వసభ సమావేశం శనివారం తణుకులో జరిగింది. కేఎం మణిపాల్ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో సర్కిల్ నాయకులు ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు, ఏ వరప్రసాద్ పాల్గొన్నారు. వైవిఆర్కే మూర్తి, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా కేఎం మణిలాల్, ప్రధాన కార్యదర్శిగా ఎం అప్లాచార్యులు, కోశాధికారిగా వైవిఆర్ కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు రాష్ట్ర సమన్వయకర్త బొడ్డు విక్టర్ బాబు, భట్టు నాగేశ్వరరావు, బద్ద వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో బీఎస్ఎన్ఎల్లో పనిచేసే రిటైర్ అయినటువంటి
పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ రివైవ్ కావాలనేటువంటి డిమాండ్ ప్రముఖంగా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా దీని మీద నిరంతరం శ్రమిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూలంగా స్పందించకపోవడం విచారకరం. గతంలో కూడా మాకు ఈ విధంగానే చేస్తే కేంద్ర మంత్రి అరుణ్ కుమార్ గారి సహాయంతో మాకున్నటువంటి ఈ యొక్క సంఘ ఫలంతో మేము అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత గతంలో పేరు విధులను సాధించడం జరిగింది. అంతకు పూర్వం ఏనాడు కూడా ఏ పిఎస్సీలోనూ కూడా పెన్షన్ అనేటువంటిదే సరిగ్గా సెటిల్ కాని నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెన్షన్ డివిజన్ కూడా సాధించడం అనేది మరి మేము మా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత సాధించినటువంటి మొట్టమొదటి ఘనమైనటువంటి విజయం అది. గోసర్ నది మళ్లింపు భూమిని షుగర్ ఫ్యాక్టరీకి దారదత్తం చేసిన మున్సిపల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం నాయకులు గారంగారావు ప్రభుత్వాన్ని కోరారు. తణుకులో ఇండ్లు లేని పేదలు 10,000 మంది వరకు ఉన్నారని, వారికి నీటిపారుదల శాఖకు చెందిన 7 ఎకరాల 26 సెంట్ల భూమిని సర్వే నెంబర్ 4లో 2 ఎకరాల 21 సెంట్ల భూమిని, పెరవర్ రోడ్లో 13 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నట్లు తెలిపారు. తణుకు శాసనసభ్యుడు కార్మూరు వెంకట నాగేశ్వరరావు చొరవ తీసుకుని స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఉండజ్వరం న్యాయసేవ సంస్థ తణుకునకు చెందిన గజవల్లి రామకృష్ణ ఆండాలు భార్యభర్తను కలిపింది. సేవా సంస్థ ప్రతినిధి కామన మునిస్వామి మాట్లాడుతూ వారికి 2 సంతానం ఉన్నారని అన్నారు. వారికి పెళ్లిళ్ళు కూడా చేశారని అన్నారు. వయసు మీద పడిన భార్యభర్తలు అనారోగ్యంతో ఉన్న సమయంలో కోర్టుకు ఎక్కారని అన్నారు. 4 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్న సమయంలో భర్తకు ప్రమాదం జరగడంతో భార్య దగ్గర ఉండడంతో వారి మధ్య అభిమానం పెరిగిందని అన్నారు. ఇరుపక్షాల న్యాయవాదులు జడ్జి వెంకటేశ్వరరావు వద్ద కౌన్సిలింగ్ నిర్వహించగా ఇరువురు కలిసి ఉండడానికి అంగీకరించారని అన్నారు. దీనితో వారి విడాకుల పిటిషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇరగవరం మండలం తుర్పిపరు గ్రామంలో గల వెంకటేశ్వర ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆకట్ నరసింహారావు, ఆలయ అర్చకులు పనిశర్మ, దండమూరి సత్యనారాయణ, ముత్తసూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.